హలో అండి, వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్. మీరందరూ చాలా బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడైతే ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే ద్వారలక్ష్మి పూజ అన్నమాట. మనము ద్వారానికి పూజ చేసుకుంటాము. మన ముందు ద్వారానికి సింహద్వారం అంటాము. మనము పెరట ద్వారానికేమో వ్యాఘ్ర ద్వారం అంటాము. మనము ఈ రెండు ద్వారాలు కూడా పూజించాలటండి. ఇది మా ముందు ద్వారం అన్నమాట. మనము ప్రతి శుక్రవారము ఇలా పూజ చేసుకోవాలి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి. అయితే రెండు ద్వారాలకి పూజ చేయాలంట, ముందు ద్వారంకి పెరట ద్వారంకి కూడా. సింహద్వారము మన ఇంట్లో నుండి బయటికి వెళ్ళడానికి, బయట నుండి ఇంట్లోకి వచ్చే ద్వారాన్ని సింహద్వారం అంటాము. సింహద్వారం నుండి సింహం రావాలంట, దొడ్డి ద్వారం నుండి దొంగల రాకూడదంట. సింహద్వారం నుండి వచ్చే వారిని మన బాగోగులు కోరుకునేవారు గాను, వెనుక గుమ్మం నుండి వచ్చే వారిని మన చెడు కోరుకునేవారు గాను పెద్దలు చెప్తారట. పని చేసేవారికి మినహాయింపు ఉంది. పనులు చేసేవాళ్ళు ఎలాగో వాళ్ళ పెరటి ద్వారం నుండే వస్తారు. సింహద్వారాన్ని ఆరాధించే వారికి ఐశ్వర్యం సిద్ధిస్తుందట. ఇది సింహద్వారం అండి. మాది పసుపుతో కళకళలాడుతూ ఉండాలట. మట్టి ప్రమిదలలో దీపారాధన చేయాలంట. ఏ ప్రమిదలైనా పర్వాలేదు, మట్టి ప్రమిదలైతే మంచిదంట. గుమ్మాన్ని అలంకరించుకోవాలంట. మామిడి తోరణాలు కట్టాలి. ఏ ఇంటి ద్వారం పచ్చగా ఉంటుందో ఆ ఇల్లు పచ్చగా ఉంటుందట. ముందు ద్వారంకి మనము ఇలా పూజ చేసుకొని దీపాలు, ధూపాలు, నైవేద్యము, హారతులు అన్నీ ఇచ్చుకొని మనము సింహద్వారాన్ని పూజ చేసుకోవాలంట. అలాగే పెరట ద్వారానికి కూడా మనము పూజ చెయ్యాలంట. ఇది సింహద్వారం అన్నమాట మాది. నేను రాగిచెంబుతో నీళ్లు పువ్వులు పెట్టాను, ద్వారాన్ని అలంకరించుకున్నాను. నేను ఇలాగ ప్రతి శుక్రవారము చేసుకుంటాను. రెండు వైపులా దీపాలు పెట్టుకుంటాను. పళ్ళు అన్నీ పెట్టి హారతులు, దీపాలు, ధూపం, నైవేద్యాలు అన్నీ పెట్టుకుంటాను నేను సింహద్వారంకి. ఇప్పుడేమో నేను పెరటి ద్వారం చూపిస్తున్నాను మీకు. పెరటి ద్వారం కూడా పూజ చెయ్యాలంట. సింహద్వారాన్ని, సింహద్వారం కన్నా ఎక్కువ పెరటి ద్వారాన్ని కూడా అలంకరించుకోవాలంట. పెరటి గుమ్మము పేద ముత్తైదువ అంటారంట. ఆవిడ బాధపడుతుందట పెరటి ద్వారం అలంకరించకపోతే. సింహద్వారం నుండి లక్ష్మీ కుడుకాలు పెడుతుందట. పెరటి గుమ్మం నుండి అలక్ష్మి వస్తుందట. దరిద్ర దేవత ఆవిడ రాకుండా పెరటి గుమ్మం అడ్డుపడుతుందట. పెరటి గుమ్మము కాపలా వల్ల దరిద్ర దేవత ఎప్పుడూ రాదంట. అందుకే పెరటి గుమ్మం కూడా అలంకరించుకోవాలంట. పెరటి గుమ్మం అలంకరించుకోకపోతే ముందు గుమ్మం నుండి లక్ష్మి, వెనుక గుమ్మం నుండి దరిద్ర దేవత మనకి వచ్చేస్తాయంట. అందుకని మనము ముందు గుమ్మం కూడా అలంకరించుకొని పూజ చేయాలి. ఇది మా పెరటి ద్వారం అన్నమాట. పెరటి గుమ్మము నేను ఎప్పుడు ప్రతి శుక్రవారము రెండు వైపులా ఇలాగా పూజ చేసుకొని ముగ్గులు అన్నీ పెట్టుకొని దీపాలు, ధూపాలు, నైవేద్యాలు అన్నీ చేసుకుంటాను. పెరటి ద్వారంకి కూడా మనము సేమ్ ముందు గుమ్మంకి ఎలాగ చేసామో పెరటి ద్వారం కూడా అదేవిధంగా పూజ చెయ్యాలంట. లేదంటే పెరటి గుమ్మం పేద ముత్తైదువ అని అంటారంట. అందుకని పెరటి గుమ్మము మనము అశ్రద్ధ చేస్తాం. పెరటిలోనే తులసమ్మ కూడా ఉంటుంది కదా. ఇదిగో తులసమ్మ దగ్గర కూడా నేను ఇలాగ ముగ్గులు పెట్టుకొని ఇలా చేసుకున్నాను. రెండు గుమ్మాలకి నేను ప్రతి శుక్రవారం ఇలాగ అలంకరించుకొని పూజ చేసుకుంటాను. ఇది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ నమస్తే.